అంతకే. ఇది పూర్తిగా ఆత్మహత్య చేసుకుందేమో అంటున్నారు. ఒక ఆడబిడ్డ ఈ రోడ్డు నుంచి 12 ఏళ్ల బాలిక ప్రజానికమా, మీరు ఆలోచించండి. అమ్మాయికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే చూడండి, వాళ్ళ పేద బిడ్డలు బతకడానికి ఊర్లలోకి వెళ్ళి వండుకోవడానికి కూడా ఈ కారం పప్పు లేవు, ఈ కారంతో తింటుకోవచ్చు. నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను మీ ఉపేందర్. ఈరోజు మనం ఉన్నది ఎక్కడికో కాదు, హైదరాబాద్కి తలమానికంగా ఉన్నటువంటి మియాపూర్ నడిబొడ్డున ఉన్నాం. ఇక్కడ నుంచి సమీప కూతవేట దూరంలో ఉన్నటువంటి నడిగడ్డ తండా అనే ఒక ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ ఏం జరిగిందంటే, వరంగల్ నుంచి వచ్చిన ఒక కుటుంబం తన బతుకు తెరువు కోసం ఇక్కడ స్థానికంగా బతకడానికి వీళ్ళ దగ్గరకు వస్తే, వారం రోజులు తిరగక ముందే ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఒక మైనర్ బాలిక అయినటువంటి భానోత్ వసంత అనే అమ్మాయి శవంగా మారిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ వారం రోజుల గ్యాప్లో ఏమైంది, ఏం జరిగిందనేది ఇక్కడ స్థానిక నాయకులు, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కావచ్చు, ఇక్కడ స్థానిక తండావాసులు, ఇక్కడ ఆందోళనకరంగా మారిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సరే, ఏం జరిగిందనేది డైరెక్ట్గా వాళ్ళనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కొంతమంది విద్యార్థి నేతలు కావచ్చు, స్థానిక నాయకులు, ఇక్కడ విద్యార్థి నేతలు మరియు ఇక్కడ తండావాసులు, స్థానిక నాయకులు అంతా ఆందోళనకరంగా ఉన్నటువంటి, ఎందుకు ఏంటనేది చెప్పండి. సంపత్ నాయక్ గారు, ఈరోజు మీరు ఇక్కడ ఆందోళనకరంగా ఇట్లా ఇవాళ ఇక్కడ నిరసన తెలపడానికి గల కారణాలు? మేము ఒక విద్యార్థి నాయకుల లెక్క కావచ్చు, లేకపోతే ప్రజా సంఘాల నాయకుల లెక్క కావచ్చు, లేకపోతే ఒక పార్టీల జనసేన ఉన్న పార్టీ లెక్క కావచ్చు, మేమేం అడుగుతున్నామంటే న్యాయమా, న్యాయమా, నీ జాడెక్కడా? పేద బిడ్డల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన, అణగారిన గొంతుకల పక్షాన న్యాయమా? నువ్వు మాకు న్యాయంగా ఉండవా అని అడుగుతున్నాం. మా బాధ ఎందుకంటే పేద బిడ్డలు ఈ రాష్ట్రంలో బతికే పరిస్థితి లేదు. వరంగల్ జిల్లా నుంచి బతకడానికి వచ్చిన ఒక ఆడబిడ్డను దగ్గర దగ్గర ఏడు రోజులు అవుతుంది, ఏం జరిగిందనే తెలియదు. లోకల్ నాయకులతో పాటు నా బిడ్డ ఎక్కడికి పోయింది, నా 12 ఏళ్ల బిడ్డ ఎక్కడికి పోయిందని పోలీస్ స్టేషన్లో కేసు వేస్తే కనీసం పట్టించుకొని దాఖలాలు. పక్కనే ఆర్మీ క్యాంప్ ఉంది. తండావాసులు కూతవేటు దూరం, మియాపూర్కు మెట్రోకు కూతవేటు దూరం, పోలీస్ స్టేషన్కు దగ్గర దగ్గర 1.5 కిలోమీటర్. ఈ ప్రభుత్వం అంటది పేదల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన, అణగారిన వర్గాల పక్షాన ఉంటుందంటది. ఇదే రేవంత్ రెడ్డి గారు గత 6 నెలల క్రితం ప్రతిపక్షంలో ఉండి ఈ విధంగానే మాట్లాడి వచ్చినోడు. అసెంబ్లీలో మాట్లాడతారు, గర్జిస్తాడు. ఇక్కడ స్థానికంగా ఏంటంటే, స్థానిక నాయకులు ఏమంటున్నారంటే, గంజాయితో పాటు అనేకం ఇక్కడ మిగతా కార్యక్రమాలు జరుగుతున్నాయి, అయినా కానీ వీళ్ళు స్థానిక నాయకులు లెక్కుండి వీళ్ళు అనేక సార్లు పోలీస్ స్టేషన్లలో వీళ్ళు చెప్పిండ్రు, అయినా కానీ వీళ్ళు పట్టించుకొని దాఖలాలు. మేము ఒకటే అడుగుతున్నామండి, ఈ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఇప్పటివరకు ఈ 6 నెలల్లో ఎప్పుడు మాట్లాడలేదు, ఈ 6 నెలలు నేను ఎప్పుడు మీడియా ముందుకు రాలేదు, కానీ వాళ్ళు ఎందుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డదంటే పేద బిడ్డల పైన ఈ విధంగానే జరుగుతుందా? కాంగ్రెస్ అంటుంటుంది బడుగు బలహీన వర్గాల పక్షాన, పేదల పక్షాన అంటుంటుంది, కానీ మరి ఇప్పటివరకు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు రాలేదు ఇక్కడ? కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కావచ్చు, కానీ కాంగ్రెస్ లీడర్లు కానీ ఎందుకు రిప్రజెంటేటివ్ చేయలే? ఎందుకంటే ధనిక వర్గాలు ఉంటేనే మీరు మాట్లాడతారా అని నేను అడుగుతున్నాను. అంటే పేదలకు ఒకటి, ధనికులకు ఒకటి అని అడుగుతున్నాను. ఇండియాలో మేము ఇవాళ జనసేన ఒక భాగస్వామ్యం ఉంది. ఇక్కడ ఎంపీగా గెలిచిన కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కూడా మీరు ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడాలి, రావాలి. లోకల్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి గెలిచిన ఆర్కెపూడి గాంధీ గారు, మీకు ఈ తండా నుంచి దగ్గర 4,000 ఓట్లు పడ్డాయి, మీరు ఎందుకు అడగలేదు అని నేను అడుగుతున్నాను. ఒక విద్యార్థి నాయకునిగా, ఒక జనసేన నాయకునిగా నేను అడుగుతున్నాను, ఎందుకు మాట్లాడలేదు? ఆర్కెపూడి గాంధీ గారు, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, అదేవిధంగా స్థానిక కార్పొరేట్ శ్రీకాంత్ గారు, మీరు ఎందుకు మాట్లాడలేదు? అంటే పేద బిడ్డలకు 500 రూపాయలు 1,000 రూపాయలు ఇచ్చేసి వీళ్ళతో ఓట్లు వేసుకుంటే అయిపోయిందా? ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజాస్వామ్యం అని అనుకున్న మీరు ఇదేనా? మీరు బరాబరు చెప్తున్నాం, రావాలి, మాట్లాడాలి, బీజేపీ పార్టీ కూడా రావాలి, కాంగ్రెస్ పార్టీ రావాలి, దీనిపైన స్పందించాలి, బీఎస్పీ పార్టీ స్పందించాలి,
ఏం ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ పార్టీలో పోవడంతోనే మొత్తం మర్చిపోయినరా? రోడ్ల మీద మీరు కూర్చున్న వాళ్ళు మరి ఇప్పుడు కనబడదా? మాట్లాడాలి. ఒకవేళ మీకు తెలియకపోయినా మీ స్థానిక లీడర్లు అయితే ఉంటారు కదా, స్థానిక లీడర్లతోనైతే మీరు స్పందించాలి కదా, రావాలి కదా. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ పోలీస్ యంత్రాంగానికి కావచ్చు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి, ప్రతిపక్షాలు ఉన్న మిగతా రాజకీయ పార్టీలకు పూర్తిగా చెప్తున్నాం, మీరందరూ స్పందించాలి. ఇవాళ ఈ ఒక్క బిడ్డకే కాదు, రాను రాను ఏ బిడ్డలకు జరగద్దు. మొన్నటికి మొన్న చూసుకుంటే 6 ఏళ్ల పాప పెద్దపల్లిలో వాడు తీసుకుపోయి అత్యాచారం చేస్తాడు, నడి రోడ్లపైన హత్యలు జరుగుతున్నాయి. మొన్న పంజాగుట్టలు కావచ్చు లేకపోతే ఓల్డ్ సిటీలో కావచ్చు, క్రైమ్ రేట్ బాగా పెరుగుతుంది. దీన్ని ఎట్లా చూసుకోవచ్చు? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అనేది పూర్తిగా తప్పుదో పడుతుంది అనుకోవచ్చు. బరాబర్ కదా, మాకు అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంటుంది. ఎందుకంటే చదువుకున్న లెక్క, తెలంగాణ గురించి కొట్లాడిన లెక్క, ఒక ప్రశ్నించే గొంతుకైన ఉస్మానియా గొంతుక లెక్క మేము ప్రజల కోసమే కొట్లాడతాం. ఈవెన్ మేము ఎప్పుడు లేచినా, రాత్రైనా పగలైనా మేము ప్రజల గురించి ఆలోచిస్తాం. మరి మేము ఇంత కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా అత్యాచారాలు, ఈ విధంగా హత్యలు, ఈ విధంగా మానభంగాలు జరుగుకుంటా పేదలకు న్యాయం జరగనప్పుడు మేము మాలాంటి గొంతుకలు మాట్లాడుతూనే ఉంటాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వం ఒక 62-63 సీట్లతో వీళ్ళకు ప్రభుత్వం ఇచ్చింది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారనేది మాట్లాడాలి. ఆ మధ్యలో కాంగ్రెస్లో ఒక అమ్ముండే ఎవరు, ఆమె కల్వ సుజాత గారు. కల్వ సుజాత గారు మీరు బండి సంజయ్ అని ఒక మాట అన్నారు, అన్నా 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 అన్నారు కదా. ఆడబిడ్డలపైన ఎల్బీ నగర్ ఇష్యూని నేను టేకప్ చేసిన బ్రదర్, పోలీసులు అప్పుడు ఆ మధ్యలో దాడి చేసినప్పుడు, ఆ అమ్మాయి లక్ష్మీబాయి అమ్మాయి పైన ఆ అమ్మ పైన దాడి చేసినప్పుడు అక్కడ కూడా చూడలే, చైత్రాబాయిని దాడి చేసినప్పుడు అక్కడ చూడలేదు. సింగరేణి కలన జనగామల లాకప్ డేట్ జరిగింది ఒక ఎస్సీ మహిళకు, అన్నో అన్నో అక్కడ చూడలేదు ఆమెను. నేను చెప్తున్నా సుజాత అక్క, మీరు ఇవాళ కాంగ్రెస్లో ఉన్నారు కదా, మహిళా సంఘాలందరూ రావాలి. ఇవాళ మహిళా సంఘాలు అందరు ఉన్నారు, మహిళా కమిషన్ లేదు, ఎస్టీ కమిషన్ లేదు, ప్లస్ వీళ్ళు సంధ్య అక్క లాంటి వాళ్ళు అలా నేను ఎక్కడో చూడలేదు. నేను చెప్తున్నా కదా, నేను వాళ్ళను ఈ ఇన్సిడెంట్లు జరిగినప్పుడు వీళ్ళు కేవలం షోకు మాత్రమేనా అడుగుతున్నాను, రైట్? బరాబర్ చెప్తున్నాను. ఆడబిడ్డలపైన కావచ్చు, పేద బిడ్డలపైన కావచ్చు, పేదల పక్షాన మాట్లాడాలి. మిమ్మల్ని ఎవరు బొట్టు పెట్టి పిలవరు. ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇప్పుడు నాకు మా లోకల్లా మాకు హరి జనసేన నుంచి కావచ్చు, మా తమ్ముడు ఓయు ఉస్మానియా నుంచి కావచ్చు, అన్న తిరుపతన్న కావచ్చు, లేకపోతే స్థానిక నాయకులు లక్పతి మిగతా మిత్రులు కావచ్చు, వాళ్ళు నాకు చెప్పుడుతోనే హుటాహుటిన వెంటనే ఇక్కడికి వచ్చి ఇప్పుడు మనం ఇదంతా అయిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్ కూడా వెళ్తాం. అమ్మాయి పైన అత్యాచారం జరిగిందా లేకపోతే హత్య గావింపబడ్డదా, ఏం జరిగిందనేది మాకు కావాలి. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందంటే ప్రభుత్వానికి ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తాం? మేము ఒకటే అడుగుతున్నాం, ప్రభుత్వం ఉన్నది దేనికి? ప్రజలకు మంచి చేయడానికి. ప్రభుత్వం ఉన్నది దేనికి? ప్రజలకు మంచి చేయడానికి. నీకేం ఇన్సిడెంట్ జరిగిందో ఇక్కడ ఉన్న లోకల్ సీఏ గారు 7 రోజులు అవుతుంది కదా, ఏమైంది వస్తుంది వీళ్ళని అడగండి. మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ అడిగితే ఇస్తలేరట అండి, పోస్ట్ మార్టం రిపోర్ట్ అడిగితే ఇస్తలేరట. అది ఇప్పటివరకు తెలియదు. దీని తర్వాత మనము అందరం పోలీస్ స్టేషన్కి వెళ్దాం, మాట్లాడదాం. 7 రోజులు అయింది కదా, స్థానిక లీడర్లు వీళ్ళందరూ అడిగినరట, మాకు ఇప్పటివరకు పోస్ట్ మార్టం రిపోర్ట్లో మాకు ఏం జరిగిందో మాకు తెలియదు, ఫోరెన్సిక్స్కి మేము పంపించినాం అంటున్నారట. అరే పోస్ట్ మార్టం రిపోర్ట్లో మాకేం దెబ్బలు లేవు అంటున్నారు. 12 ఏళ్ల బాలిక పోయి ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరమే ఆ చెట్లలో పోయి మన ఆత్మహత్య చేసుకుంటుందా? పోనీ ఆత్మహత్య చేసుకుంటే స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వాడిందా లేకపోతే పాయిజన్ వాడిందా లేకపోతే ఉరి, అక్కడ ఏ చెట్టు లేదు నీకు తెలుస్తాయి కదా. పోనీ కొట్టిన రా అని అంటున్నారు, అది కూడా లేదంటున్నారు. పోనీ అత్యాచారం జరిగిందంటే ఏం లేదు. బాడీని కనీసం స్థానిక నాయకులకు మీరు ఎందుకు చూపెట్టలేదు? స్థానిక నాయకు కుటుంబ సభ్యులకు కాదు కదా, కనీసం 1 అవర్ 2 అవర్స్ని గాంధీ హాస్పిటల్కి తీసుకుపోయినట అక్కడి నుంచి అటే పంపించేసిండ్రా.